పిల్లలను చూసి నేర్చుకోండి. కొంతకాలం క్రితం నేను నా 4 ఏళ్ల కొడుకు కాల్బీని ఒక ఇటాలియన్ హోటల్కు భోజనానికి తీసుకువెళ్ళాను. శిశిర ఋతువులో అదో అందమైన రోజు. నా కొడుకు మహా ఉత్సాహంగా ఉన్నాడు. ఇద్దరం పాస్తా అడిగి ఈలోగా తాజా బ్రెడ్ తింటూ ఆనందిస్తున్నాం. మరికొంతసేపట్లో నా బుజ్జి కొడుకు నాకు జీవన కళలో ఒక పాఠం నేర్పుతాడని నేను ఆ క్షణంలో అనుకోలేదు. సాధారణంగా పెద్దవాళ్ళు బ్రెడ్ను మొత్తంగా తింటారు, కానీ కాల్బీ చాలా కొత్త రకమైన పద్ధతి అవలంబించాడు. బ్రెడ్ లోపల మెత్తగా ఉన్న భాగాన్ని ముందు తినేశాడు, చుట్టూ ఉన్న గట్టి భాగం అలాగే ఉంది. అంటే బ్రెడ్లోని అతి మధురమైన భాగంపై దృష్టి కేంద్రీకరించి తక్కింది వదిలేయాలన్న వివేకం అతనిలో ఉందన్నమాట. ఒక సదస్సులో ఎవరో నాతో అన్నారు, పిల్లలు మనలాంటి పెద్దలకు ఎన్నో పాఠాలు నేర్పగలరు అని. నిజంగానే ఆ రోజు నా చిట్టి అబ్బాయి నాకు ఈ పెద్దవాళ్ళమని చెప్పుకునే మనం ఎలా జీవితంలోని వ్యర్థ విషయాలను పట్టుకు కూర్చొని మంచి వాటిని కోల్పోతామో నేర్పాడు. పనిలో మన సవాళ్ళు, మనం చెల్లించవలసిన బిల్లులు, మనం చేయాలనుకున్నవన్నీ చేయలేకపోతున్నామన్న దిగులు, ఇలాంటి వాటితో మన నిత్య జీవితాన్ని కలవరపెట్టుకుంటాం. మనం దేని మీద ఎక్కువ దృష్టి పెడతామో అదే మన జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది. అందువల్ల మనం మంచి వాటి మీదే దృష్టి పెట్టడం మంచిది. రాబోయే రోజుల్లో మీలోని పసితనంతో అనుబంధాన్ని పెంచుకోండి. పిల్లల్లో ఉన్న గుణాలను జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు ఎల్లప్పుడూ సృజనాత్మకంగా ఉత్సాహంగా ఉంటారు. తమ చుట్టూ ఏం జరుగుతున్నా తాము చేస్తున్న పనిలో ఏకాగ్రతతో నిమగ్నమై ఉంటారు. అది వారి నుంచి నేర్చుకోండి. అలా చేసే క్రమంలో లియో రాస్టెన్ అన్న మాటలు మీకు వర్తిస్తాయి. అతను ఏమన్నాడంటే, మీరు ఎంత గొప్పవారినైనా ఒక పిల్లవాడిని చూసినట్టు చూస్తే వాళ్ళను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే మనలో చాలామందిని నిజంగా మానసికంగా పెద్దగా ఎదగం, పొడుగ్గా ఎదుగుతామంతే. మనం ఇంకా తక్కువ నవ్వుతాం, తక్కువ ఆడుకుంటాం, చికాకు పరిచే ముసుగులు వేసుకుంటాం. కానీ మన లోపల ఒక పసివాడున్నాడు. అతని అవసరాలు చాలా స్వల్పమైనవి. అతని జీవితం ఇప్పటికీ కాకమ్మ కథల్లో వర్ణింపగలిగిందే.